हाई फ्रेंड्स अंदर बहुनारा ने चला बहुना वीडियो फर्स्ट टाइम चूस्ते वीटनी लाइक चेंडी शेयर चेसुकोंडी सब्सक्राइब चेसुकोंडी मोल प्लेन ब्लौज कटिंग चूदा दाने कोसम 80 सेंटीमीटर क्लॉथ तीसुकोनी रेंडु मड़तल मीद वेसुकोनी किंद समानंगा लेकपोते समानंगा स्केल तो गीतलु कुट्टुकोवाली कुट्टुकोनी इदी बॉडी मेजरमेंट्स तो तीसानंडी चिन्न पिल्लदी ఒక 14 13 ఇయర్స్ బేబీ పిల్లది 12 సెంటీమీటర్లేమో నడుము పొడవు దానికి 8 సెంటీమీటర్లు మెడ దింపు పెట్టాను అక్కడ బీస్ ముక్కతో డాట్స్ పెట్టాను 5 సెంటీమీటర్లేమో షోల్డర్ పెట్టాను 2 సెంటీమీటర్లు నెక్ లెంగ్త్ పెట్టాను అయినా నేను 2 సెంటీమీటర్ల నెక్ లెంగ్త్ పెట్టాను కదా సో యాజ్ ఇట్ ఇస్ గా కింద కూడా గుర్తు పెట్టుకున్నాను ఎందుకంటే స్కేల్ తో గీతలు కొట్టుకున్నప్పుడు వంకర రాకూడదు కదా నడుము లూజు కొలుసుకొని దానిలో నాలుగో భాగం తీసుకోవాలి దీనికి నాలుగో భాగం వచ్చేసి 6.5 వచ్చింది అంటే చిన్నది కదా 26.5 వచ్చింది 6.5 పెట్టుకున్నాం కొంచెం ఉంటే మంచిది కదా అని ఇంకిప్పుడు పై నుంచి మనం ఇందాక సైడ్ పొడవు పెట్టుకున్నాం కదా అంతే పొడవు పెట్టుకొని అక్కడ నుంచి పై నుంచి 5.5 సెంటీమీటర్లు గుర్తు పెట్టుకోవాలి చంక దింపుకి ఇందాక మనం షోల్డర్ ఓ పెట్టుకున్నాం కదా 5 సెంటీమీటర్లు ఆ 5 సెంటీమీటర్ల దగ్గర ఒక మార్క్ చేసుకొని చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ కూడా అంతే బాడీ మెజర్మెంట్స్ అయితే దానిలో నాలుగో భాగం దీనికి 8 సెంటీమీటర్లు వచ్చింది 32 432 కదా అంకన 8 సెంటీమీటర్లు వచ్చింది తర్వాత ఈ డాట్స్ అన్నిటిని కలుపుకుంటూ స్కేల్ తో నీట్ గా గీతలు కొట్టుకోవాలి ఎందుకంటే ఎక్కడ వంకర రాకూడదు కదా ఇదంతా న్యూ లెర్నర్స్ కి మామూలు సీనియర్స్ అయితే మనకే రాంగ్ వస్తే చెప్తారు కదా మనకి మాత్రం ఇప్పుడు నేను చెప్పేది న్యూ లెర్నర్స్ కోసం ఈ స్కేల్ తో గీతలు వంకర్లు రాకుండా అవన్నీ న్యూ లెర్నర్స్ కు ఉపయోగపడతాయి అన్నమాట అందుకని క్లియర్ గా చూపిస్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు నేనే సగం కట్ చేశాను ఇంకా మీరు స్కిప్ చేస్తే ఇక అంతా పోతుంది మీకు ఇంకా ఫ్రంట్ పార్ట్ గాని హ్యాండ్ గాని ఏదైనా సెపరేట్ గా వీడియో చేయమంటే కామెంట్స్ లో అడగండి నేను సెపరేట్ గా అదొక్కటే వీడియో చేస్తాను బ్యాక్ గాని ఫ్రంట్ గాని పైన చంక దగ్గర కింద నడుము దగ్గర 2 ఇంచులు ఖర్చు కొదులు పెట్టుకోవాలి మీకు ఏదైనా స్పెసిఫిక్ గా కావాలంటే కామెంట్స్ లో అడగండి 1.5 ఇంచులేమో చంక దగ్గర గుర్తు పెట్టుకోవాలి ఎక్కువైతే చంక దగ్గర ముడతలు వస్తాయి తక్కువైతే చంక పట్టేసిద్ది కానీ ఒక్కొక్కరికి లావుగా చంక ఉన్న వాళ్ళకేమో ఇంకా లోపలికి కొయ్యాల్సి వస్తుంది దీనికి మామూలుగానే ఉంది కాబట్టి నార్మల్ గా 1.5 ఇంచులు పెట్టేసి రౌండ్ కర్వ్ తీసేశాను మెడకేమో 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీ నెక్ రౌండ్ ఎలా రావాలనుకుంటే అలా ఇది మామూలు స్పెసిఫిక్ గా రౌండ్ కాదు మాకు యూ షేప్ లో రావాలి అనుకుంటే 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు మామూలు రౌండ్ ఇది 1/2 ఇంచ్ పెట్టుకొని తీసేది తర్వాత నీట్ గా కట్ చేసుకోవాలి నేను కొంచెం పైకే కట్ చేస్తున్నాను మీరు కూడా అలానే కొంచెం పైకే కట్ చేసుకోండి షోల్డర్ ఒకవేళ లెంగ్త్ ఎక్కువైంది అనుకో చంక అలా కొల్చుకోవాలి కింది 7 ఉంది చంక కరెక్ట్ గా వచ్చింది కదా ఖర్చు తీసేయగానే మనం పెట్టే షోల్డర్ కి దించే చంక దింపుకి వీటి రెండిటికి మధ్యలో చంక అనేది క్యాలిక్యులేషన్ అయ్యేటట్టుగా లెక్క చూసుకోవాలి ఆ లెక్కన తర్వాత నేను దేంట్లోనన్న ఇంకొక వీడియోలో చూపిస్తాను ఆ లెక్క ఎలా చూసుకోవాలి అన్నది బాడీ మెజర్మెంట్స్ కి
చంక దగ్గర మనం కరెక్ట్గా 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న నాట్ పెట్టుకోవాలి. తర్వాత కుట్టేటప్పుడు తొందరగా అయిపోతుంది. కింద మనం ఇందాక క్రాస్ తీసేసాం కదా, ఆ గీత దగ్గర కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్కి 4 మడతలు వేసుకొని దీనికి కూడా ఇందాకట్లాగా క్రాస్ పార్ట్ తీసేయాలి. తీసేసి కొంచెం 1/2 ఇంచు పైకి ఖర్చు కోసం. దీనికి మనం చేతి పని పట్టట్లేదండి. దీనికి మొన్న ఆచార్య సినిమాలో హీరోయిన్ పేరేంటి, కాజల్ అగర్వాల్, ఆమె వేసుకుంది కదా బ్లౌజు, అలా బబుల్స్ పెట్టాలంట దీనికి. అందుకని చెప్పేసి నేను చేతి పని అయితే పెట్టట్లేదు. అందుకే 1/2 ఇంచు చేతి పని అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇంకా పెద్ద పట్టి కావాలనుకున్న వాళ్ళకి 1.5 ఇంచ్ పెట్టాలి. దీనికి కూడా స్కేల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే న్యూ లెర్నర్స్కి స్కేల్తో కొట్టుకుంటే తెలిసిద్ది. మామూలుగా సీనియర్స్ అయితే టేప్తో కూడా కొట్టేస్తారు. ఈ మనం 2 ఇంచులు తీసుకున్నాం కదా డౌన్కి, అక్కడ 6 పెట్టాలి. చంక 7 కదా, 6 అయింది అని అనుకోవద్దు. అంటే మనకి కర్వ్ తీస్తాం కదా, ఆ కర్వ్ రౌండ్లో 1 ఇంచ్ వచ్చేస్తుంది. ఇదిగో చూపిస్తాను, ఉండండి. చంక మనం కరెక్ట్ కాదు, అక్కడ నేను 6 ఇంచులు గుర్తుపెట్టుకున్నాను కదా. అదిగో ఖర్చు కొదులు పెట్టుకొని కొలుచుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా? అదిగో వచ్చింది కదా కరెక్ట్గా. అలా కరెక్ట్గా వచ్చేటట్టు కొలుచుకుంటే చంకల దగ్గర ముడతలు వంకర్లు రావు. ఒకవేళ ఎగుడు దిగుడుగా వచ్చిందనుకో ముడతలు వస్తాయి. దీనికి కూడా ఇందాక క్రాస్ పీస్కి గీత గీసాం కదా, ఆ గీత వంటకి కట్ చేయాలి. ఇందాక మనం 6 ఇంచులు గుర్తుపెట్టుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న నాట్, తర్వాత కుట్టుకునేటప్పుడు గుర్తుండడానికి ఇక్కడ దాకా కదా చంక మనం గుర్తుపెట్టింది అని. మళ్ళీ క్రాస్ అన్నమాట, ఇది చిన్నపిల్లది కదా, క్రాస్ అంత స్పెసిఫిక్గా ఏం చూపించట్లేదు. అంటే కొద్దిగా లైట్ క్రాస్ కదా, కొంచెం పెద్దోళ్ళది ఒక 20 ఇయర్స్ 25 అలా ఉన్న వాళ్ళదైతే క్రాస్ అనేది క్లియర్గా చూపించేదాన్ని. దీని సైజే చాలా తక్కువ కదా, బ్లౌజ్ పీసెస్ చూస్తున్నారు కదా, అందుకని చూపించలేదు. అప్పటికే వీడియో లెంగ్త్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఏమో 10 సెంటీమీటర్స్. దీని 14 ఇయర్స్ అమ్మాయి కదా, కొంచెం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అందుకని 10 ఇంచెస్. మరి చిన్నపిల్ల అయితే 8 ఇంచెస్ తీసుకొని చిన్నది కొంచెం చిన్నపిల్లలకి వేషాలు వేస్తాను కుడతాం కదా. ఫ్రంట్ ఏమో 5.5, ఎక్కువ తీసుకుంటే చిన్నపిల్ల కదా జారిపోతుంది. చంక అదిగోండి, మనం గీతలో నుంచి రౌండ్ తీసుకోవాలి, అప్పుడు నీట్గా రౌండ్ వస్తుంది. మామూలుగా చిన్నపిల్లలకైతే, పెద్దవాళ్ళకైతే కొంచెం గీత మీదుగా తీసుకుంటాం. కొద్దిగా క్రాస్ కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్ చూపిస్తారని స్కేల్తో చూపించాను. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మేము పెట్టుకుని డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇవన్నీ గీసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అసలు సంబంధం లేదు. మనకి బద్ధకం వేసి మళ్ళీ ఇవన్నీ ఏడ కులుస్తాం, క్రాస్ కదా సాగిపోతుంది కదా అని చెప్పేసి బ్యాక్ పార్ట్ని పెట్టుకుని డ్రా చేసుకుంటాం. అది ఉక్సుల పట్టీలకి కాజాల పట్టీకి 4 ఇంచెస్ వేస్తున్నాను. కొంచెం లావుగా ఉండే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ పెట్టుకుని కింద 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. చిన్నపిల్ల కాబట్టి అప్పుడు మనం 4 ఇంచెస్ పెడితే 3 ఇంచెస్ మిగులుతుంది, 2 ఇంచెస్ ఏమో షేప్ పీస్ వస్తుంది, 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ వస్తుంది. చంకకి క్రాస్,
డ్రా చేసుకున్నాను కదా, డ్రాయింగ్ చూసారు కదా మీరు. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను నీట్గా. నీట్గా కట్ చేసుకుంటే రౌండ్లు తిరిగే కాడ కత్తెరని అసలు లేపొద్దు, లేపితే రౌండ్ వంకరపోతుంది. ఇదంతా న్యూ లెర్నర్స్ కోసం. సీనియర్స్కి అయితే ఇంత క్లియర్గా ఏం చూపించిన అవసరం లేదు. ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా ఎందుకు సీనియర్స్కి? సీనియర్స్ జస్ట్ ఇట్లా చూడంగానే నేర్చేసుకుంటారు. మీరు బాగా న్యూ లెర్నర్స్ అనుకో, న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా వాటి మీద డ్రా చేసుకుని బాగా వచ్చింది అన్నప్పుడు ఈ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా 80 సెంటీమీటర్స్, అది తీసుకొని దాని మీద ట్రై చేసుకున్న తర్వాతే మనం వాడుకునే డ్రెస్సులు కానీ బ్లౌజెస్ కానీ గౌన్లు కానీ ఏవైనా కానీ అవన్నీ ట్రై చేసిన తర్వాతే ఇవి కుట్టుకోవాలి. స్టార్టింగే మంచి క్లాత్ మీద పెడితే క్లాత్ పాడైపోయింది, అప్పుడు మనమే ఫీల్ అవుతాం అయ్యో ఈ క్లాత్ ఇంత కాస్టే అంత కాస్టే ఇన్ని డబ్బులు వేస్ట్ అయిపోయాయి అయ్యయ్యో అని అప్పుడు మనమే బాధపడతాం. బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. అదిగో బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకొని మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని, అంటే మనం కట్ చేసేటప్పుడు చేయి అనుకుతుంది కదా బ్యాక్కి ఫ్రంట్కి సమానంగా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కాస్త క్రాస్ తక్కువగా ఉంటే కొంచెం క్రాస్ రాసుకుని అది పైనుంచి 1 ఇంచు కింద నుంచి 1 ఇంచు వదిలిపెట్టి క్రాస్ తీసుకోవాలి. ఎంత కొంచెం చిన్న జాకెట్ కాబట్టి, పెద్ద జాకెట్ అయితే 1/2 ఇంచ్ దాకా తీయచ్చు. ఇంకా కొద్దిగా క్రాస్. ఇప్పుడు షేప్ పీస్ కోసం అని కొంచెం ఎక్కువ తీయగలరు. పెద్ద బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్, చిన్న బ్లౌజ్కి అయితే 1/4 ఇంచ్. ఇది షేప్ డాట్ కోసం. మామూలుగా లావుగా ఉన్న వాళ్ళకైతే 5 ఇంచెస్ 6 ఇంచెస్ పెట్టేసి ఫ్రంట్ మాత్రం 2 ఇంచెస్ వదిలిపెట్టేసి పెడతాం. ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ పెట్టేసి దాంట్లో 3 ఇంచెస్ గుర్తుపెట్టాం కదా, అలానే ఉంచేసి 3 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. అంటే మనకి డాట్ అనేది 1 ఇంచే వస్తుంది. 3లో నుంచి 2 తీసేస్తే 1 కదా, అలా డాట్ అనేది 1 వస్తుంది. ఈ ఫ్రంట్ క్రాసు 2 సెంటీమీటర్స్ వస్తుంది. ఇంక మిగతాదంతా చేతి పని, అదే ఖర్చులోకి సైడ్ భాగానికి వెళ్ళిపోయింది. ఫ్రంట్ బ్యాక్ అయిపోయినాయి. అవి రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా అని 1-4 సార్లు చెక్ చేసుకుని తప్పలేదు. అదిగో ఈ ఫ్రంట్ అచ్చుల పట్టి కల్లె క్రాస్ ఉంది కదా, అది అటు ఖర్చు కల్లె క్రాస్ ఉంది కదా, రెండు వైపులా ఉన్నది. కొలుసుకున్న తర్వాత మనకి 9 వచ్చింది అనుకో, 8.5 వచ్చింది అనుకో, 9 పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్కువే, ఎందుకంటే పైభాగం సాగుతుంది కాబట్టి. ఖర్చు కళ్ళనేమో 3 పెట్టుకోవాలి, షేప్ పీస్ అయిపోయి 3.5 పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడ నుంచి కర్వ్ తీసుకోవాలి. కర్వ్ తీసుకుంటే షేప్ అనేది నీట్గా అందంగా వస్తుంది. ఇది చిన్న బ్లౌజ్ కదా చూపించడానికని అలా కర్వ్ లైట్గా తీసాను. దీనికైతే అవసరం లేదు కర్వ్, చిన్న బ్లౌజ్కి ఎంత లావుగా ఉంటే అంత కర్వ్ తీసుకుంటే అంత బాగుంటుంది. మనం ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలుసుకోవాలి కాబట్టి చిన్న చిన్న నాట్స్ పెట్టుకుని అలా కొలుచుకోవాలి, అలా పెట్టుకోవాలి. పెట్టుకుని సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి. చూసుకొని నీట్గా కట్ చేసుకొని కుట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.